మనీషాపై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరితీయాలని మెదక్ జిల్లా నిజాంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, రాజు, దుబాసి, సంజు తదితరులు పాల్గొన్నారు. హత్రాస్ జిల్లాలో గల మనిష అనే 19 సంవత్సరాల యువతి పైన అదే ప్రాంతానికి చెందిన నలుగురు దుండగులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి మొదటి రోజున చనిపోవడానికి దారితీసిన దుర్ఘటనకు ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని యోగి ఆదిత్యనాథ్ను ఒకటే అడుగుతున్నాం, నీవు ఉత్తమ సీఎంగా నీకు నువ్వు అవార్డు తీసుకున్నావు కదా, దేశంలో ఉత్తమ సీఎంగా అవార్డు ఎక్కడికి వెళ్ళాలని తీసుకున్నావు? ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయని, ఇన్ని జరుగుతున్నాయని ఉత్తమ సీఎం అయినావా ఏంటి? కనీసం దాని మీద నీకు ఒకవేళ సిగ్గు శరము ఏదన్నా ఉంటే నీ సీఎం పదవికి రాజీనామా చేసి నువ్వు నిజంగా సన్యాసి కాబట్టి సన్యాసులలా కలిసిపోవాలని తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ జరిగిన సంఘటనలు, పోలీసులు అర్ధరాత్రి చనిపోయిన సమయంలో అర్ధరాత్రి ఆగ మేఘాల మీద మనిష తల్లిదండ్రులకు అప్పగించకుండా 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆమెను ఖననం చేయడం జరిగింది. పోలీసులను ఒకటే అడుగుతున్నాం, మీరు బాధి